హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఒక 3 BHK విల్లాతో ముందుకు రావడం జరిగిందండి. సో ఈ విల్లా యొక్క డీటెయిల్స్ తెలుసుకునే ముందు, ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము విల్లా యొక్క డీటెయిల్ తెలుసుకుందామండి. సో ఈ విల్లా అనేది మనకి దేశ్ముఖ్ విలేజ్లో ఉంటుంది. సో 60 ఎకర్స్లో డెవలప్ చేసిన వెంచర్లో ఈ విల్లా అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఈ విల్లా ఓనర్ అనేది దగ్గరుండి కట్టించుకున్నాడండి. ఈ విల్లా అనేది మనకి 3 BHKతో రావడం జరుగుతుంది. అండ్ విల్లా ముందు ఉన్నటువంటి రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అండి. ఇప్పుడు వచ్చేసి మనము విల్లా యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాము. అండ్ దీని యొక్క ప్రైస్ రేంజ్ మాట్లాడుకున్నట్లయితే 80 లక్షలు చెప్తున్నారండి. నెగోషియేషన్ ఉంటుంది. అండ్ స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసినట్లయితే ప్రైజింగ్ అనేది నెగోషియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనము విల్లాకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నామండి. సో సెట్ బ్యాక్ ఏరియా అనేది మనకి చాలా పెద్దగా రావడం జరిగింది. సో ఇంత పెద్దగా ఎందుకు వచ్చిందని చూసుకుంటే ఇది 200 గజాల్లో ఉంది కాబట్టి మనకి. సో ఇక్కడ మనకి ఈస్ట్ వైపు అండ్ నార్త్ వైపు సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ ఒక పెద్ద సైజు వాటర్ సంప్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నాము అండ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ ప్లేస్ ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ వచ్చేసి మనం గార్డెనింగ్ చేసుకోవచ్చు ఏదైనా, లైక్ ఇక్కడ ఫ్రూట్ ప్లాంటేషన్ కానీ లైక్ వెజిటేబుల్స్ కానీ ఏదైనా ఇక్కడ ప్లాంటేషన్ చేసుకోవడానికి మనకి బాగుంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి బయట వైపు ఇవ్వడం జరిగింది. ఈ వాష్రూమ్లో వచ్చేసి టైల్స్ ఇచ్చారు అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉన్నటువంటి గార్డెనింగ్ ఏరియా చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనము ప్లాంటేషన్ చేసుకోవచ్చు అండి, లైక్ ఫ్రూట్ ప్లాంటేషన్ అండ్ వెజిటేబుల్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఇక్కడ ఖాళీ ప్లేస్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ విల్లాకి చుట్టూ సెట్ బ్యాక్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు అండ్ 100% వాస్తు మెయింటైన్ చేసి కట్టించుకున్నారండి. అండ్ విల్లా వెనకాల ఉన్నటువంటి నెక్స్ట్ విల్లా కూడా ఇక్కడ ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారు. సో ఇది వచ్చేసి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. దేశ్ముఖ్ విలేజ్లో ఉంటుంది. భూదాన్ పోచన్పల్లికి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అండ్ రామోజీ ఫిలిం సిటీకి 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి. ఎల్బీ నగర్కి 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్, సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందండి. సో ఇది ప్రైమ్ లొకేషన్ అని చెప్పవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనము ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి మెయిన్ డోర్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నాము. సో దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా చూపిస్తున్నాము అండ్ ఇంటికి సంబంధించిన ఎలక్ట్రికల్ మీటర్ చూపిస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్స్ అన్ని చూపిస్తున్నామండి. సో ఇది ఓనర్ దగ్గరుండి కట్టించుకున్నాడండి చాలా ఇంట్రెస్ట్గా. సో వాళ్ళకి వేరే లొకేషన్కి జాబ్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఈ విల్లా అనేది సేల్కి పెట్టారు. అండ్ దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ మరొకసారి చెప్తున్నామండి. 80 లాక్స్ చెప్తున్నారండి. నెగోషియేషన్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి మెయిన్ డోర్ చూపిస్తున్నాము. అండ్ ఈ మెయిన్ డోర్ అండ్ చౌకట్ అనేది పూర్తిగా టేక్ వుడ్ తోటి చేయించారండి. అండ్ డోర్ పైన ఉన్నటువంటి కర్వింగ్ వర్క్ అంతా చూస్తున్నారు. బ్యూటిఫుల్గా చేయించినటువంటి డోర్స్ అండి. ఇప్పుడు వచ్చేసి మనము ఇది వచ్చేసి మనకి సఫిషియెంట్గా హాల్ రావడం జరిగిందండి. సో నెక్స్ట్ ఇక్కడ ఆపోజిట్లో చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ ఇక్కడ చేయించడం జరిగింది. అండ్ పైన చూసుకున్నట్లయితే సీలింగ్ వర్క్ రావడం జరిగింది విత్ LED లైట్స్ తోటి. బ్యూటిఫుల్ డిజైన్ ఇక్కడ చేయించారండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ విండో చూస్తున్నారు విత్ వుడెన్ చౌకోట్ తోటి విండో చేయించారండి. సో ఈ విధంగా చౌకోట్ చేయిస్తే మనకి సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ చూపిస్తున్నాము అండ్ డైనింగ్ ఏరియా చూపిస్తున్నామండి. సో ఇక్కడ ఉన్నటువంటి టెనెంట్ ఎవరైతే ఉంటున్నారో ఇక్కడ డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవడం జరిగింది. అండ్ పైన చూసినట్లయితే సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి స్టెప్స్ మరొకసారి చూపిస్తున్నాము అండ్ స్టెప్స్ కింద ఉన్నటువంటి షెల్ఫులు చూపిస్తున్నామండి. ఇక్కడ ఈ విల్లాకి రెంట్ అనేది ఆల్మోస్ట్ మనకి 12,000 రెంట్ వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి మనము పూజా యూనిట్ చూపిస్తున్నామండి. సో ఇక్కడ ఉంటున్నటువంటి టెనెంట్ ఇక్కడ పూజ చేసుకోవడం జరిగింది. అండ్ పూజా రూమ్ క్లియర్గా చూపిస్తున్నాము. పూజా రూమ్లో వాళ్ళకి టైల్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా చూపిస్తున్నామండి. సో కిచెన్ ఏరియాలో వాళ్ళకి టైల్స్ స్టిక్ చేశారు అండ్ విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పెద్ద సైజుగా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వాష్ బేసిన్ పాయింట్ ఇచ్చారండి. సో డైనింగ్ ఏరియా పక్కన అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మనము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి బెడ్రూమ్ చూపిస్తున్నామండి. సో ఇది వచ్చేసి మనం చౌకోటు డోర్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ లోపల చూసుకున్నట్లయితే చాలా సఫిషియెంట్గా పెద్ద సైజు ఉందండి బెడ్రూమ్ అనేది. ఇటువైపు వచ్చేసి మనకి మంచిగా షెల్ఫ్లు ఇవ్వడం జరిగింది అండ్ సజ్జలాగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండోస్ అంతా క్లియర్గా చూస్తున్నారు. అండ్ ఈ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నామండి. సో ఈ వాష్రూమ్ వచ్చేసి మనకి వెస్ట్రన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు అండ్ మంచి సైజు లైక్ 6x4 సైజులో ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారండి. వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి బెడ్రూమ్స్ అంతా క్లియర్గా చూపిస్తాము అండ్ టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపించడం జరుగుతుందండి. దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ మరొకసారి రిపీట్ చేయడం జరుగుతుంది.
80 lakhs చెప్తున్నారండి, నెగోషియేషన్ ఉంటుంది. అండ్ ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో, మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. స్క్రీన్ పైన ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము, అండ్ డిస్క్రిప్షన్లో వచ్చేసి ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తామండి. సో చాలామంది మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అండ్ బిల్డర్ ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తూ ఉంటామండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మౌంట్ స్తంభాల స్పిరిచువల్ సెంటర్ దగ్గరలో ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకి చాలా పాపులర్ ఉన్నటువంటి సంస్థ ఇది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్ చూపిస్తున్నామండి. సో ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి పెద్ద సైజ్గా ఇచ్చారండి. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఈ విల్లాలో ఫ్లోరింగ్ వచ్చేసి మనకు కంప్లీట్గా వెట్టిపై టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఈ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫులు చూపిస్తున్నాము, అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి ఆ వెంటిలేషన్ వచ్చే విధంగా రెండు సైడ్లో విండోస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నామండి. ఇక్కడ షెల్ఫులు ఇచ్చారు, విండో ఇచ్చారు, అండ్ వాష్రూమ్లో వచ్చేసి మనకి రెస్టెంట్ టాయిలెట్ ఇచ్చారు, అండ్ వాల్కి టైల్స్ స్టిక్ చేయడం జరిగిందండి. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి యాంటీస్కిడ్ టైల్స్తో ఫ్లోరింగ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను సెకండ్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. సెకండ్ బెడ్రూమ్ కూడా మనకి చాలా సఫిషియెంట్గా పెద్దగా రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నామండి. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి షెల్ఫులు ఇవ్వడం జరిగింది. సో వాష్రూమ్లో చూస్తే మనకి వాల్కి టైల్స్ ఇచ్చారు, ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు, యాంటీస్కిడ్ టైల్స్తో ఫ్లోరింగ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నామండి. సో దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్న విండోస్ అనేది క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఈ విల్లా అనేది మనకి 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ బయట వైపు ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నామండి. మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి బెడ్రూమ్ ముందర మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటువైపు మనకి ట్యాప్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్లోరింగ్ అంతా వెట్టిపై టైల్స్ తోటి వేశారండి. ఇప్పుడు వచ్చేసి మనము టెర్రస్ పైన వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్, టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ నియర్ బై చూసుకుంటే మనకి చాలా పెద్ద బిల్డింగ్స్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ చాలామంది లివింగ్ ఉంటున్నారండి. అండ్ నియర్ బై చూసుకుంటే ఫేమస్ సాయిబాబా టెంపుల్ ఉందండి. అండ్ ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో, చూస్తున్న వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. సో ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.